సర్వమంగళ మాంగళ్య జీవే దర్బార్ సాగే జరండి జమగి తో మూర్తాలు నీ జరండి ఆపో ఇష్టమయ తాన పుష్పాలు పయావే ధూపం దశాంగు విలోపేతం దుగంతం దుమణవరం ధర్వ దేవరం గృణాపడతో దీపం సందర్శయామే ఉద్దేశ దీపం సందర్శయామే ఒక సండి నుంచి పెట్ట వరండి ధూప దీపాన్ని చుట్టూ ఆచమణీయంలో పయా టీచర్స్ వల్ల మేము చదువుకుంటున్నాము కానీ దైవానుగ్రహం కూడా మాకు ఉండాలి కాబట్టి తల్లి దీపాన్ని పాత్ర కావాలని మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సరస్వతి పూజ వేడుకలు జరుపుకుంటున్నాము. సరస్వతి పూజ జరుపుకోవడంలో మా కరస్పాండెంట్ ముసిపట్ల రాజమేశ్వర్ గారు కూడా పాల్గొని మా అందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగి ఉండేలా చేస్తున్నారు. కిందటి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము మంచి మార్కులతో మన జగిత్యాల జిల్లాలోనే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండేలా చేస్తాం. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ యొక్క సరస్వతి పూజ కార్యక్రమం అనేటువంటిది మనకు ఎందుకు చేయాలి అంటే, ప్రతి విద్యార్థి తనలో ఏదో శక్తి దాగి ఉంటుంది, కానీ దాన్ని అవతలకి తివ్వాలి అంటే సగం మనకు క్లాస్ రూమ్లో ఉన్నటువంటి గురువుతోనే అవుతుంది, అదేవిధంగా మిగతా సగబలం దైవంతో అవుతుంది. కాబట్టి మనము ఈ యొక్క సరస్వతి పూజ ద్వారా విద్యా బుద్ధిని గ్రహించి ఆ యొక్క మన గురువులు చెప్పేటువంటి చక్కని పాఠాలను మనం గ్రహించి ఈ యొక్క పూజ చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి ఆ త్రిగుణాత్మకమైనటువంటి శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన చైతన్య జూనియర్ కళాశాలలో ఈ యొక్క సరస్వతి పూజ మహోత్సవము, కంకణధారణ కార్యక్రమం, అదేవిధంగా పంచామృత సహిత పలు రసాలతో ఆ సరస్వతి అమ్మవారికి అభిషేక కార్యక్రమం, అష్టోత్తర పూజ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మనం చదవాలి. చదివిన తర్వాత కూడా మనకు చదువుతో పాటు కొంత దైవశక్తి కూడా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకున్నట్లయితే మీరందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని మంచిగా ప్రార్థించుకొని మీ అందరికి కూడా ఆ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి మార్కులు, మంచి ఉత్తీర్ణతో సాధించాలని చెప్పి ఆ యొక్క సరస్వతి దేవుని ప్రార్థిస్తున్నాడు. బోలో అంబే మాతకి జై. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముందున్న సందర్భంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సరస్వతి పూజ విజయ కంకణదారుల మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధమైనా కూడా కొంత దైవానుగ్రహం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఉద్దేశంతో రాబోయే ఫలితాలలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ముందు స్థాయిలో ఉండాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆ సందర్భంలో అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారైన సరస్వతి మాత మరియు విఘ్నాలకు మూల పురుషుడైన వినాయకుని యొక్క అనుగ్రహం విద్యార్థులపై ఉండాలని కోరుకుంటూ, వారికి పరీక్షల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా విజయోస్తులో ఈ 2020లో ముందుకెళ్లాలని కోరుకుంటూ, అందరికీ విజయ కంకణధార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్.